నువ్వు ఇంత పని చేస్తావని నాకెప్పుడు తెలియదే. నాకెప్పుడు ఒక దాని పేరు ఇటు నుంచి తీసి అటు పెట్టి ఆ తర్వాత ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ ఐ నీడ్ రెస్ట్ ఐ కాంట్ డూ అని చెప్పేవాడు. ఎందుకంత అడుగు కనపడుతుంది అది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా లాస్ట్ వీడియో కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ కమెంట్స్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, అంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చాయో ఈ రోజు అయితే నాకు. అసలు అవి ఒకటికి రెండు సార్లు చదువుకుంటా ఉన్నా అనమాట, చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా కనిపించి చెప్పాలనుకుంటా ఉన్నా అనమాట నాకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మాత్రం. సో తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు టైం తీసుకొని మరీ కమెంట్ చేసినందుకైతే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే ఇది సండే రోజు చేసిన వీడియో అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను సతీష్ జిమ్కి వెళ్ళాము. జిమ్కి వెళ్ళి కొంచెంసేపు కష్టపడ్డాం అనమాట. యాక్చువల్గా అయితే ఏదో అలా ఊరికే అట్లా కాసేపు కార్డియో చేసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ బట్ జిమ్ అంతా ఖాళీ ఉండే అనమాట. సో మంచిగా ఖాళీగా ఉంటే కొంచెం చేయబుద్ధి అవుతుంది కదా, సో మంచిగా యూటిలైజ్ చేసుకున్నాము. Let's see how it is. అంతే కదా. సో ఇందులో వచ్చేసరికి షుగర్ ఉండదు, అండ్ అలానే ఫ్లోర్ కూడా ఆల్మండ్ ఫ్లోర్ యూస్ చేస్తారంట. సో నేను ట్రై చేద్దాం కదా అని ఒకసారి వచ్చాం కదా, గుర్తుపెట్టుద్దాం. ఫస్ట్ నువ్వు. నేనేనా? లక్కీగా నువ్వే. నేను వీడియో తీస్తున్నా కదా. కొంచెం పెద్ద ఇయ్యొచ్చు కదా. పెద్దది కాదు, ఇయ్యాల్సింది గట్టిది. అమ్మ నచ్చితే ఇంకా సతీష్ డైట్ స్టార్ట్ చేసి ఇయ్య తింటడో ఏమో. బానే ఉంది, స్వీట్ లేదు. ఓకే, యా బాగుంటుంది అనుకో. కావాల్సింది బానే ఉంది. బానే ఉందా? స్వీట్ లేదు చెప్తున్నాను. ఓకే, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది రెగ్యులర్ కేక్ దీనికి. ఓ తినలేనట్టు అయితే ఏమి లేదు, బానే ఉంది. అంతేనా? అంటే నీకు డైట్ లో ఉన్నప్పుడు కొంచెం ఇట్లా పేస్ట్రీస్ తినాలనిపిస్తుంది కదా, కొంతమందికి ఉంటది కదా ఇట్లా. నాకు దగ్గరకి నీకు దగ్గరకు కూడా మేబీ. సో నీకు కూడా అనిపించేదే కదా అప్పుడప్పుడు, అట్లా అనిపించినప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అది కేక్ తిన్నట్టు అయితే ఉండదు అంటావు. అంటే అది ఆర్టిఫిషియల్ షుగర్ కి నార్మల్ మనం ఇంట్లో ఎప్పుడైనా షర్బత్ చేసుకుంటేనే ఎంత తేడా ఉంటది మామూలుదానికి దీనికి కదా. అసలు ఇంతకీ ఈ కేక్ ఏంటి అన్నది అయితే నేను చెప్పలేదు కదా, ఇది క్యారెట్ కేక్ అనమాట. నాకు ఒక 2 డేస్గా ఫుల్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు బాగా తినాలనిపిస్తాను. నేను కొంచెం స్వీట్స్ ఎక్కువే తింటాను, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా తగ్గించాయని చెప్పాలి. ఒకప్పుడైతే అసలు అస్తమానం స్వీట్స్ తింటనే ఉండేవాళ్ళం అనమాట. సో మిడ్ నైట్ ఇప్పుడు స్పైసీ ఫుడ్ ఎట్లా తింటా ఉన్నామో అప్పుడు స్వీట్స్ అట్లా తింటా ఉండేదాన్ని. బట్ అంత తిన్నా కూడా అప్పుడు మాత్రం లాభ అయ్యేదాన్ని కాదు, ఇప్పుడు మాత్రం ఊరికి అయిపోతా ఉన్నా అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా అందుకనో ఏమో నాకు ఒక 2 డేస్గా కొంచెం అనిపిస్తూ ఉంది స్వీట్ ఏమైనా స్వీట్ తినాలి అని చెప్పి. బట్ ఈసారి అయితే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే చేస్తూ ఉన్నాను కదా. సో సతీష్ అన్నాడు అనమాట పాపం నా బాగా చూడలేక, నెట్లో ఏమైనా లో క్యాలరీవి ఏమైనా ఐస్ క్రీమ్స్ కన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడు, మంచిగా అవైతే కొంచెంలో పోతాయి కదా అని చెప్పాడు అనమాట. సో చూసుకుంటే నాకు ఒక స్టోర్ కనిపించింది, ఇందాక మీకు కనిపించే ఉంటుంది కదా కాప్స్ మీ అవుట్ అట్లా అని ఉంది కదా ఏదో. సో అది కనిపించింది అనమాట, రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని వెళ్ళామన్నమాట. తీసుకుంది అయితే క్యారెట్ కేక్. సో ఫ్లోర్ నేను ఆల్రెడీ కూడా చెప్పాను కదా, ఫ్లోర్ వాడరు అండ్ అలానే ఇంకా షుగర్ వేయరు. సో షుగర్ బదులు మన న్యాచురల్ షుగర్ ఉంటుంది కదా, న్యాచురల్ కాదు సమ్ స్టీవియా అట్లాంటివి ఉంటాయి కదా, అవి వేస్తారనమాట. సో పర్లేదు, యావరేజ్ అని చెప్పాలి, అంత ఓ సూపర్ ఏం లేదు కానీ, బట్ పర్లేదు అనమాట.
సో మీలో కూడా ఎవరైనా స్వీట్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే ఈరోజు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా అత్తయ్యవి రెండు కోరికలు తీర్చాము వీకెండ్ కూర్చొని అని చెప్పి, సో అందులో ఒకటి బయట గార్డెన్ అంతా క్లీన్ చేయటం అన్నమాట, బట్ రెండోది చాలా చాలా మెయిన్ అని చెప్పాలి. సో మా అత్తయ్య వెళ్ళేలోపు ఇది మేమే కంప్లీట్ చేస్తాము అని చెప్పాము అన్నమాట ఇనిషియల్గా. ఇంకా అప్పటి నుంచి మా అత్తయ్య గుర్తు చేస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి, నేను వెళ్ళేలోపు ఆ గరాజ్ ఒక్కటన్నా క్లీన్ చేయండి ఇంక అయిపోతుంది అట్లా అని చెప్పి చెప్తాను ఉన్నారనమాట. బట్ మాకు అది తలుచుకుంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇందాక మీకు డోర్ ఓపెన్ చేయగా అని అర్థమైపోయి ఉంటుంది కదా అది అసలు ఎట్లుందో. మేబీ మీలో ఎవరికైనా అనిపించి కూడా ఉండొచ్చు దీని ఇంట్లో ఇందులో ఎలా ఉంటున్నారు అని చెప్పి. యాక్చువల్గా అది కొన్ని ఫ్యూ మంత్స్ గానే అట్లా తయారైంది అనమాట, అంతకుముందు నీట్ గానే ఉండేది, మేము కారు కూడా లోపల పెట్టుకునే వాళ్ళం గరాజ్ లోనే. కాకపోతే ఫ్యూ మంత్స్ అంటే లైక్ పూజా మందిరం చేశాం కదా గరాజ్ లో, అప్పటి నుంచి కొంచెం మిస్ అవుతా వచ్చింది అనమాట. సో అట్లా అట్లా ఇప్పుడు గరాజ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అని చెప్పాలి. సో ముందు క్లీన్ చేయాలంటే అవన్నీ తీసి సర్దాలి కదా, సో అట్లా అసలు మనసే రావట్లేదు అనమాట. బట్ ఫైనల్ ఈ రోజు ఇంకా చేద్దామని కూర్చున్నాము. సో మా అత్తయ్య రెండో కోరిక ఇదే అనమాట, గరాజ్ క్లీన్ చేయటం. నేను నాకు లైటింగ్ రావటం కోసం ప్రయత్నిస్తున్నావా? నిన్న ఈ రోజు ఒళ్ళు బాగా ఉనవైపోయింది కదా. నువ్వు ఇంత పని చేస్తావు అని నాకెప్పుడు తెలియదే, నాకెప్పుడు ఒక దాని పేరెంపర ఇటు నుంచి తీసి అటు పెట్టి ఆ తర్వాత ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ ఐ నీడ్ రెస్ట్ ఐ కాంట్ డూ అని చెప్పేవాడువే. Dad's little prince, mom's little prince. Anuva? మా అత్తయ్య చెప్పారనమాట మొక్కలేయమని చెప్పి నిన్న, మొత్తం అదంతా క్లీన్ చేసి మొక్కలేసాడు. ఈ రోజు ఏమో కరాజ్ అద్దామని చెప్పారనమాట. మామూలుగా అయితే ఎన్నిసార్లు కరాజ్ క్లీన్ చేయడానికి కూర్చున్నామో ఇటు అటు తీసి ఆ లేదు నాకు ఫుడ్ కావాలి నాకు అది కావాలి ఇది కావాలి బయట తిందాం అది ఇది అని చెప్పి బయటకు తీసుకెళ్లి ఇంకా ఆ రోజు అట్లా అయిపోయేది అనమాట. బట్ ఈ రోజు మాత్రం అదంతా నేను ఎన్నిసార్లు అయిపోయింది అని అక్కడ కూర్చున్నా కూడా కూర్చొని అదంతా మొత్తం సర్దేంత వరకు నిద్ర పోలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఆల్సో ఐ విల్ మేక్ గుడ్ పుల్స్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ దిస్. ఓకే, ఎవరే మామ్స్ లిటిల్ ప్రిన్స్ ఇక్కడ నువ్వా? ఐ విష్ హన్స్ ఆల్సో బీ లైక్ హిస్ ఫాదర్. ఎస్, నేను టీచర్ లెక్కున్నానా? కలర్ నాకు నచ్చదు అసలు. ఏం కలర్? ఇది బ్లూయేగా? ఏం బ్లూ? ఏంది బ్లూ నీకు నచ్చదా? ఈ బ్లూ ఎన్నిసార్లు వేసుకున్నావో నువ్వు? ఎందుకు ఇంత అడుగు కనిపిస్తుంది? అది పడుతుంది బాగా, ఎక్కువ కలర్ పోసినట్టు ఉన్నాడు. అంతేను, నేను ఏదో రోజు రేపు సన్నబడిపోను, నా లోపల ఉన్న తబ్బకాల్లో ఉన్న బట్టలన్నీ వెలికి తీయపోను. లాంగ్ వే టు గో.
సో అలా నేను మా మామ్స్ లిటిల్ ప్రిన్స్ కలిసి గరాజ్ అయితే క్లీన్ చేసాము అనమాట. ఆ తర్వాత బయటకు వెళ్ళాము హంచ్ కోసం అని చెప్పి కొన్ని బుక్స్ తీసుకొచ్చా అనమాట. ఈ మధ్య లైబ్రరీలోంచి తీసుకొస్తున్నాలండి. ఆయన తెగ చదువుతూ ఉన్నాడు అనమాట బుక్స్ అయితే మాత్రం. సో పద్దాక ఒకసారి కొత్తది ఎక్కడ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా లైబ్రరీ నుంచి తెస్తూ ఉన్నాను. సో అవి ఎవ్రీ 2 వీక్స్కో 3 వీక్స్కో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అవి ఇవ్వటానికి మళ్ళీ వాటికి టైం దాటిపోతుందని చెప్పి వెళ్ళి అవి రిటర్న్ అవి ఇచ్చేసి మళ్ళీ కొత్తవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అక్కడైతే నేను ఏం వీడియో తీయలేదులేండి. సో ఆ వెళ్తున్న దారిలో మా ఇద్దరం ఆ ముచ్చటంతా చెప్పుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఇంటికి వచ్చాకైతే అత్తయ్య కారు పూస ఆల్రెడీ అంతకుముందు చేశారు కదా, సంక్రాంతి అప్పుడు చేశాం కదా. సో ఆ కారు పూస అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హంచ్ కోసం ఏదో ఒకటి చేస్తే వాడికి కారు పూస అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఏదో ఒకటి ఉంటే తింటూ ఉంటాడు కదా ఇంట్లో అని చెప్పి కారు పూస చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇక్కడ అంటే నేను కొంచెం నేను ఏం తినట్లేదు కదా, కొంచెం వేరేవి అట్లా. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కడో చూసారంటే ఇట్లా పెసరపప్పు వేసి చేయటము. సో పెసరపప్పు వేసి చేస్తే అది ఎత్తి పెసరపప్పు కొంచెం మంచిదే అని చెప్పి పెసరట్లు అట్లా తింటూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి తింటామేమో అని చెప్పి ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నారు ఈ రోజు అయితే మాత్రం. సో నేనైతే చెప్పాను అందులో బియ్య పిండి కూడా ఉంటుంది కాబట్టి నేనైతే తిననలే కానీ, బట్ మంచిదే కాబట్టి ట్రై చేద్దాం అని చెప్పాను అనమాట. ఇక్కడ బేసిక్గా ఏం చేశారంటే బియ్య పిండి తీసుకున్నారు అండ్ అలానే పెసరపప్పు వచ్చేసరికి ముందే కొంచెం నానబెట్టుకొని ఆ తర్వాత వాటిని ఉడకబెట్టుకున్నారు అనమాట. ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నారు. సో మంచిగా పేస్ట్ లాగా అట్లా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంకా అందులోకే ఆల్రెడీ ఆ బియ్య పిండిలోకి కొంచెం ఉప్పు కారం ఇంకేముంటాయి నువ్వులు జీలకర్ర ఇట్లాంటివన్నీ వేసి ఆ పెసరపప్పు ఆ పప్పు కూడా ఉంది కదా అది కూడా వేసి అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నారు. ఇక్కడైతే మా సతీష్కి ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ హంష్ పాపం ఓ ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన టీవీ తీసుకున్నాడు అనమాట. వాళ్ళ నాన్న తీసుకొని పేరేది పెట్టుకున్నాడు, నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వాడికి కోపం వచ్చి ఓ అరుస్తూ ఉన్నాడు. హంష్లో ఒకే ఒక థింగ్ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ నాన్న తిట్టినా కూడా మిగతా వాళ్ళందరిపై అయితే అరుస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ చివరికి వెళ్ళి వాళ్ళ నాన్న మాత్రం వాటేసుకుంటూనే ఉంటాడు. Have about 30 minutes. No! How many minutes you want? Have about 60 minutes. I want 7 minutes. You want? 7 minutes. You want 7 minutes? You don't want 60 minutes. You just want 7 minutes. Right? I want a monster truck. I want a boulder surger. I want a boulder, sir. You want bulldozer? I want the boulder, sir. Pum, pum, pum. I want the yellow boulder, sir. యాక్చువల్గా ఇంకా ఈవినింగ్ అయింది కదా, వాళ్ళ నాన్న ఇంకా పడుకోమని అన్నాడు అనమాట. రోజు జరిగేది ఇది, పడుకోమంటే పడుకోవుడు, వాడికి టీవీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎలాగో ఎర్లీగానే పడుకోబెడతా ఉంటాం మేము, 7:00 7:30 అక్కడ నుంచి మొదలేస్తూ ఉంటాం అనమాట. సో ఎర్లీగానే పడుకుంటాడు. బట్ ప్రతిరోజు ఏం చెప్తాడంటే ఇంకా అంటే సతీషే చెప్తాడు ఓకే 2 మినిట్స్ తర్వాత వచ్చి పడుకోవాలి అట్లా అని చెప్పి. సో ఓకే అని చెప్పి ఉంటా ఉంటాడు అనమాట. బట్ ఈరోజు అస్సలు అంటే అస్సలు నిద్ర రావట్లేదు అనుకుంటా. వాళ్ళ నాన్న 2 మినిట్స్ అంటే నో 2 మినిట్స్, నో 3 మినిట్స్, నో 4 మినిట్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా వాడికి 7 మినిట్సే కావాలంట. సో 7 మినిట్స్ తర్వాత వాడు వెళ్ళి పడుకుంటాడంట, అక్కడ అదే చెప్తా ఉన్నాడు. బట్ హంచ్ విషయంలో అయితే మాత్రం ఆ 2 మినిట్స్ థింగ్ బాగా వర్క్ అయిందనమాట. ఎవరికైనా అంటే మీలో కూడా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే చేస్తారేమో అని చెప్తాను, నాకు తెలీదు అందరూ ఇలానే ఉంటారో లేదో. బట్ హంచ్ అయితే మాత్రం బాగా వినేవాడు అనమాట. బేసిక్గా ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ వాడికి చేయబుద్ధి అయ్యేది కాదు. ఐ మీన్ స్నానానికి వెళ్ళటానికి రమ్మన్నా, తినటానికి రమ్మన్నా, లేకపోతే బయటికి వెళ్దామన్నా, బయటికి వెళ్దాం అంటే రెడీగానే ఉంటాడు అనుకోండి. బట్ ఇంకేమన్నా అట్లాంటి పనులు ఏమైనా ఉంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదనమాట. అప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే 2 మినిట్స్ తర్వాత రావాలి అట్లా అని చెప్పేవాళ్ళము. సో వాడి మరి అది ఈగోనో ఏంటో నాకు తెలియదు కానీ ఓకే అని చెప్పేవాడు అనమాట. కరెక్ట్గా 2 మినిట్సే ఆగేవాళ్ళం, అంతకన్నా ఎక్కువసేపు కూడా ఏం ఆగేవాళ్ళం కాదు. 2 మినిట్స్ తర్వాత ఓకే లెట్స్ గో 2 మినిట్స్ కంప్లీటెడ్ అని చెప్పేవాళ్ళం అనమాట, అప్పుడు వచ్చేసేవాడు. సో ఇది చాలా రోజులు వర్క్ అయిందనమాట. బట్ ఈ మధ్య వచ్చేసరికి మేము 2 మినిట్స్ అనకానే నో 4 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ అని చెప్తా ఉన్నాడు. కొన్ని తెలుస్తూ ఉన్నాయి కదా. సో ఇట్లా ఇలాంటివి చేసినప్పుడే కదా పర్లేదు వీళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటున్నారు అని మనకు కూడా అర్థం అయ్యేది. సో ఇప్పుడు అట్లా చెప్తా ఉన్నాడు.
అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా పెసరపప్పు వేసి చేస్తే అవి మంచిగా రావట్లేదు అనమాట, లైక్ ఏమంటారు చుట్టల్లాగా అట్లా వస్తాయి కదా మామూలుగా అయితే కార్పు ఇట్లాంటివి, సో అలా రావట్లేదు అనమాట, అవి విడిలిపోతా ఉన్నాయి, తెగిపోతా ఉన్నాయి, చిన్న చిన్న ముక్కల్లాగా చిప్స్ లాగా అట్లా వస్తూ ఉన్నాయి అనమాట. పాపం మాత్రం అయితే మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ స్టిల్ అంటే ఫస్ట్ ఏమో ఆకుపక్కోడి ఉంటుంది కదా దా అలా వేయాలనుకున్నాము. ఒకవేళ ఏమన్నా లోపల పెట్టే ప్లేట్ ఉంటుంది చూసారా ఆ హోల్స్ ఉన్న ప్లేటు, దాని అదేమన్నా తేడాగా ఉందేమోలే అని చెప్పి కొంచెం చక్రాల్లాగా ఉండేది కూడా పెట్టి ట్రై చేసామన్నమాట. బట్ దానికి కూడా అట్లానే తెగిపోయాయి. సో మేమేమన్నా ఇంకేమన్నా తప్పు చేసామా అన్నదైతే మాత్రం మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ చక్రాలు అయితే మాత్రం అంటే మంచిగా అట్లా పెద్ద పెద్దగా చుట్టల్లాగా అట్లా రాలేదు కానీ బట్ బాగానే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా మనం తినేటప్పుడైనా నలుపుకోనో తుంపుకోనో తింటూ ఉంటాం కదా, అట్లా తుంపుకోవాల్సిన పని లేకుండా అదే తునిగిపోతుందని చెప్పాలి. సో పర్లేదు అనమాట, టేస్ట్ బాగానే ఉంది, టేస్ట్లో ఏం తేడా లేదు, సేమ్ మన చక్రాలు ఉన్నట్టే అట్లానే ఉందన్నమాట, మంచిగానే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇంకా హంచ్కి కూడా బాగానే నచ్చాయి అనమాట, హంచ్కి వాళ్ళ నాన్నకి ఇద్దరికి కూడా బాగా నచ్చాయి. హంచ్ ఇక్కడ ఇప్పుడు కూర్చొని అవే తింటా ఉన్నాడు. సో అలా ఈరోజు అయితే మాత్రం ఇంకా మేము చక్రాలు వాటితో కంప్లీట్ చేసామని చెప్పాలి. గరాజ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది, నేను కంప్లీట్ అయిపోయాక క్లియర్గా చూపించలేదు కదా. యాక్చువల్గా అందులో ఇంకా కొన్ని ఎక్కువ పారేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. అట్టపెట్టలు సతీష్ ఎప్పటి నుంచో పారేయకుండా అక్కడే పెట్టేస్తూ ఉన్నాడు. సో ఆ అట్టపెట్టలన్నీ పారేయాల్సినవన్నీ ఒకచోట పెట్టాం, అవి ఒకే రోజు బయట పెట్టలేము అనమాట. పెడితే ఇంకా వాళ్ళు తిట్టుకుంటారు తీసుకెళ్లే వాళ్ళు, ట్రాష్ తీసుకెళ్లే వాళ్ళు. సో అందుకని చెప్పి ఒక రెండు వారాల్లో మొత్తం కొన్ని కొన్ని పెడతా, తప్పకోసారి పెడతా, మొత్తం కంప్లీట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాం అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే ఈ కారపూస అది కూడా నేను కారపూస చక్రాలు అనుకుందాం పోనీ ఇప్పటికైతే మాత్రం. సో చక్రాలు అవి కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట, అవన్నీ కూడా మంచిగా ఒక బాక్స్లో పెట్టుకుంటా ఉన్నాను. నేను ఇవి తినట్లేదు అని చెప్పి మా అత్తయ్య మళ్ళీ నా కోసం అని చెప్పి కాన్ఫ్లెక్స్ కూడా వేయించారు, కాకపోతే నేను అవి కూడా తిన్నాను అనమాట. కాన్ఫ్లెక్స్ అసలే తినకూడదు కదా డైట్లో ఉన్నప్పుడు. సో ఇంక నేను అవి కూడా ఏం తినలేదు. టేస్ట్ అయితే మాత్రం బాగున్నాయి, బట్ మధ్యలో అట్లా ఎందుకు దిగిపోతున్నాయి అన్నది మాత్రం మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.